స్వయంభూ శ్రీ కాణిపాక విఘ్నేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఇవాల వినాయక చవితిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులంతా స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాణిపాక ఆలయంలో ఇవాల అర్ధరాత్రి సమయంలోనే స్వామివారికి ప్రత్యేక అభిషేకాల అనంతరం స్వామివారి భక్తులను దర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కాణిపాక ఆలయంలో వినాయకుని వ్రతం కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు కూడా సమర్పించినటువంటి సిచువేషన్. అసలు కాణిపాక ఆలయానికి ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. ఒక చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయాన్ని కాణిపాక ప్రసిద్ధి వినాయకో స్వామిని ఈ ఒక వినాయక చవితి రోజు దర్శించుకుంటే సకల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి కూడా భక్తుల విశ్వాసం. అసలు కాణిపాక ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి, స్వామివారి వైభవం ఏంటనే విషయాలు మనకు మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి, ఏంటి కాణిపాక ఆలయం అనేది అందరూ కూడా ఒక పవిత్రంగా భావిస్తుంటారు, ఒక సెంటిమెంట్గా భావిస్తుంటారు, స్వయంభూగా వెలిసినటువంటి స్వామి చరిత్ర ఏంటి స్వామి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ స్వామివారు చిన్న బావిలో ఉద్భవించి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నారు. స్వయంగా ఉద్భవించారు. ఒకనొకప్పుడు ఇక్కడ విహారపురి అనేటువంటి ఈ గ్రామంలో ముగ్గురు అవిటి సోదరులు ఉండేవారు. ఒకరికి వినపడదు, ఒకరికి కనపడదు, ఒకరికి మాట రాదు. వాళ్ళ ముగ్గురు కూడా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ సమయంలో వీళ్ళ ముగ్గురికి అక్కడ నీళ్లు ఇది తక్కువయ్యి నీళ్లు లేక క్షామం వచ్చి బావిలోని పూడికి తీద్దామని చెప్పి ముగ్గురు కూడా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసే సందర్భంలో ఒక గడ్డపారతో తవ్వుతూ ఉండగా అక్కడ ఒక రాయికి తగిలి పెద్ద శబ్దం వస్తుంది. ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి ఆ చుట్టుపక్కల ఆ శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి వీళ్ళకి భయపడి ఇంకొద్దిగా పక్కన చుట్టుపక్కల తవ్వేసరికి అక్కడ నుంచి రక్తం రావడం ప్రారంభమవుతుంది. ఆ రక్తం వచ్చినందువల్ల వీళ్ళ ముగ్గురు కూడా భయపడి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఆ చెప్పినప్పుడు ఆ గ్రామస్తులందరూ వచ్చి చూసి ఇక్కడ ఏదో ఒక దైవస్వరూపం ఉంది అని చెప్పి భావించి ఈ రక్తం నిలిచిపోవడానికి గాను కొబ్బరికాయలు కొట్టి నీళ్లు పోస్తే ఆ రక్త ప్రవాహం ఆగిపోతుంది అని చెప్పి పెద్దలు చెప్పడం చేత అందరూ ఒక క్షణం కూడా ఆపకుండా కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్లు ఆ బావిలో పోస్తారు. పోసేసరికి ఆ నీళ్లు ఒక ఎకరం పావు పాతిక పారడం జరుగుతుంది. ఆ జరిగినందువల్ల ఈ నీళ్లు పోయడం వల్ల ఆ స్పర్శతోటి ఈ అవిటివారి ముగ్గురికి కూడా వినపడని వాడికి చెవులు బాగా వినపడడం, కనపడని వాడికి కనపడడం, మూగవానికి మాటలు రావడం జరుగుతుంది. ఈ లోపల ఉన్నటువంటి స్వామివారి వల్లే ఈ అద్భుతం జరిగింది అనేటువంటి గ్రామస్తులంతా భావించి లోపల వరసిద్ధి వినాయక స్వామి వారు కోరికలు ఇచ్చేవారుగా ఉన్నారు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామిగా ఉన్నారని చెప్పి అప్పటి నుంచి పూజలు చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. అప్పుడు స్వామివారు వెలిసేరు అని తెలిసినప్పుడు మనకి శిరస్సు వరకు మాత్రమే కనిపించేది. ఇప్పుడు అలా పెరుగుతూ పెరుగుతూ ముఖము తొండము ఇప్పుడు బొజ్జ మోకాల వరకు కనిపిస్తూ ఉన్నది. స్వామివారు పెరుగుతూ ఉన్నారు అనడానికి ఇక్కడ 1947 సంవత్సరంలో ఒక భక్తుడు చేయించినటువంటి వెండి కవచం ఈరోజు స్వామివారికి కనీసం పావు భాగం కూడా సరిపోవట్లేదు. స్వామివారు పెరుగుతూ ఉన్నారు అనడానికి దీన దర్శనం. స్వయంగా ఉద్భవించారు కాబట్టి ఇక్కడ మనం ఏ కోరిక తలుచుకున్నప్పటికీ కూడా స్వయంగా తనకు తానే లోకక్షేమాన్ని గురించి ఉద్భవించారు కాబట్టి ఇక్కడ ఏమి తలుచుకున్నా వెంటనే సిద్ధిస్తుంది అనేటువంటిది ప్రతీతిగా ఉంది. ఉభయదారులు కూడా దాదాపు 21 రోజుల పాటు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల దగ్గరుండి వాళ్ళు వైభవంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని వినాయక చవితి రోజు దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు లభిస్తాయంటారు? ఇక్కడ స్వయంగా ఉద్భవించారు కాబట్టి మనం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక స్వామిని ఇంటికి తెచ్చుకుని పూజ చేస్తాము. అటువంటిది స్వయంగా ఆయనే ఉద్భవించినటువంటి ఆయన స్వగృహంలో మనం ఆయన దర్శించడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఆయన ఈరోజు దర్శించడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోయి మనకి అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ప్రపంచంలో దేశంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ స్వామివారు స్వయంగా ఉద్భవించిన కారణంగా వినాయక వ్రతంలో చెప్పినటువంటి విధంగా 21 పత్రాలతో పూజ చేయమని ఎలాగైతే చెప్పారో దాన్ని ప్రమాణంగా తీసుకుని ఇక్కడ ఈ రోజు నుండి అనగా వినాయక చవితి రోజు నుండి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఆనాడు ఎవరైతే చుట్టుపక్కల గ్రామస్తులు 14 గ్రామాల వాళ్ళు ఎవరైతే వచ్చి దేవాలయాన్ని కనిపెట్టి దాన్ని పోషిస్తూ వచ్చారో
వారందరూ ఆ గ్రామాల వాళ్ళ ఆ వంశస్థులు ఆ గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి 21 రోజుల పాటు స్వామి వారిని 21 వాహనాల మీద ఊరేగింపు చేసి వారు పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాణిపాకంలో ప్రమాణాలకు అతీతంగా ఈ ఒక ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. స్వామివారి మీద ప్రమాణం చేస్తే ఖచ్చితంగా దాన్ని ప్రతిఫలము అదే విధంగా వాళ్ళు ఆ ఒక నిష్టని పాటించకపోతే చాలా పరిణామాలు కూడా ఉంటాయని చెప్తారు కదా ఆ చరిత్ర ఏంది సార్ ఇక్కడ స్వామివారి ముందు మనం ప్రమాణం చేయడం ఇతపూర్వం ఇక్కడ 1954 కు ముందు ఇక్కడ ప్రమాణం చేసిన వారికి న్యాయస్థానాలు కూడా తీర్పు ఇచ్చేవేనేటువంటివి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి దేవాలయం యొక్క ఇక్కడ విశేషం ఏమంటే స్వామివారి దేవాలయానికి ఎదురుగా ఒక కోనేరు ఉంది ఆ కోనేటిలో తప్పు చేసిన వారు చేశారు అని నిందిస్తున్న వారు ఇద్దరు కూడా తలస్నానం చేసి తడి బట్టలతో లోపలికి వస్తారు స్వయంగా ఉద్భవించినటువంటి స్వామివారు కాబట్టి మనం ఏమి చెప్పినా వింటారు అనేటువంటి విశ్వాసం భక్తుల్లో ఇక్కడ బాగా ఉంది ఈ విశ్వాసం చేత అప్పటి నుంచి ప్రమాణాలు చేయడం అనేటువంటిది ఏర్పడింది వాళ్ళిద్దరూ కూడా వచ్చి స్వామివారి ఎదుట కర్పూరం వెలిగించి ఎవరైతే నింద వేశారో వారు కర్పూరం వెలిగిస్తారు తప్పు చేయలేదు అని చెప్పిన వారు ఆ కర్పూరాన్ని ఆర్పేసి నేను తప్పు చేయలేదు స్వామి నీ సాక్షిగా అని చెప్పేసి చెప్తారు ఈ ప్రమాణం చేసినటువంటి 3 నుండి 6 నెలల్లోగా తప్పు చేయలేదు అని ప్రమాణం చేసి ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా గుడ్డివాళ్ళు అయిపోవడమో మోగవారు అయిపోవడమో చనిపోవడమో పిచ్చి పట్టడమో ఈ విధంగా రకరకాల వారు చేసినటువంటి పాపానికి తగినటువంటి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు అలా అనుభవిస్తున్నటువంటి దాఖలాలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలామంది ఉన్నారు సో ఈ రకంగా కాణిపాక ఆలయంలో వెలిసినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయకుడు స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని కూడా స్వామివారు చెప్తున్నారు ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి వినాయక స్వామి మొదట్లో మొహం భాగం మాత్రమే కనిపించేది రాను రాను కాలక్రమేణా స్వామివారి తొండము అదే విధంగా చెవు భాగం మొత్తం కూడా కనిపిస్తూ వస్తుంది అంటే నిరంతరం స్వామివారి పెరుగుతూనే వస్తున్నారు దానికి నిదర్శనం స్వామివారి ఆలయంలోనే ఒక వెండి కవచం అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి వెండి కవచాన్ని మనం గమనించవచ్చు ఈ ఒక వెండి కవచం లోపల ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ ఒక విగ్రహం పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కాలక్రమేణా ఈ ఒక వెండి కవచం కూడా స్వామివారికి సరిపోనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు 2006 సంవత్సరంలో తయారు చేయించినటువంటి స్వామివారి వెండి కవచము వెడల్పు 4 అడుగుల 1x2 ఇంచీలు ఎత్తు అదేవిధంగా అక్కడ చూడొచ్చు 2002లో ఏ రకంగా ఉన్నిందో అటు పెరుగుతూనే అంటే మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ ఒక భాగాలు మనం చూడొచ్చు అంటే వివిధ సైజుల్లో కూడా ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రకంగా కాణిపాక ఆలయానికి అత్యంత మహిత్తమైనటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈ ఒక వినాయక చవితి రోజు స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పటికే ఆలయం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కాణిపాక ఆలయంలో కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ మణికంఠతో ఉమాశంకర్ ఆర్టీవీ